Hello. Hello. Gardening is the art that uses flowers, plants, and birds as paints and the soil as canvas. నమస్తే అండి వెల్కమ్ టు మన ఇంటి పంట నేను మీ అన్నపూర్ణ ఈరోజు ఒక మేడం అడిగారు ఆశలత మేడం హైబిస్కస్ మందారం గురించి ఒక వీడియో చేయండి మేడం అని సో ఎలాగో మా ఇంట్లో మందార చెట్లు కింద వేశానండి నేలలో వేశాను రెండు చెట్లు పైన కూడా ఉన్నాయి కుండీలో కూడా సరే ఈరోజు ఎలా ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకుందాం సో నేను ఇది కింద వేసిన మందార చెట్లండి ముద్ద మందారా తర్వాత నాటు మందార ప్రతి ఇయర్ మొత్తం పూస్తాయండి ఇవైతే ఇవి దేశవాళి కాబట్టి కంపల్సరీ ఇవి ఇయర్ మొత్తం పూస్తాయి మధ్యలో కొంచెం గ్యాప్ వస్తుంది తప్ప మంచిగా పుయ్యగానే ప్రూనింగ్ చేసుకోవాలి చేసుకుంటే చక్కగా పూస్తాయండి ఇయర్ మొత్తం ఇవి సో వీటికి మనం నేలలో వేసుకున్నాం కాబట్టి పెద్దగా చీడపీడలు అవి కూడా ఎక్కువ రావు కాకపోతే ఏంటంటే ఇవి వీటికి మనం ఎరువులు అవి అందించాల్సిన అవసరం ఎక్కువ ఉండదు నేల కాబట్టి బాగా లోతుగా వెళ్ళి వేర్లు వాటికి కావాల్సిన పోషకాలని తీసుకోగలుగుతాయి వీటికి నేను నిజం చెప్పాలంటే అసలు ఎరువులు అయితే నేను ఏం వేయలేదండి వాటర్ కావలసినప్పుడు పోయడం తప్ప ఎరువులు అయితే నేను ఇంతవరకు వీటికి వేయలేదు ఏమీ వేయలేదు కంపోస్ట్ కానీ కౌడం కానీ అలా ఏం వేయలేదు నేలలో చాలా చక్కగా మొగ్గలు కూడా అసలు చెట్టు నిండా ఉన్నాయి చూడండి కుండీల్లో అంటే మట్టి కొంచమే ఉంటుంది కాబట్టి కంపల్సరీ మనం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మనం పోషకాలను వాటికి అందించాల్సి ఉంటుందన్నమాట ఈ చెట్లకి కింద ఉన్న ఈ చెట్లకి మందార చెట్లకి ఎక్కువగా వచ్చేది మిల్లీ బగ్స్ వస్తాయండి తర్వాత చీమలు వస్తాయి చీమలు మిల్లీ బగ్స్ ఉండటం వల్ల చీమలు వస్తాయి కింద వీటికి చీ మిల్లీ వచ్చాయి వచ్చినప్పుడు నేనేం చేశానంటే మిల్లీ బాగ్స్ని పూర్తిగా నిర్మూలించడం అనేది మాత్రం జరగదండి దాన్ని ఏం చేశానంటే బాగా వాటర్ తోటి పైప్ తోటి స్పీడ్గా ఫోర్స్బుల్గా చేశాను వాటర్ స్ప్రే చేశాను అదంతా పడిపోయింది పడిపోయి మొదట్లో పడ్డా ఏం కాదట అండి అది ఎండిపోయి ఆ మిల్లీ అవి మళ్ళీ దానికి ఎరువుగా కూడా ఆ మైక్రోబ్స్ ఉపయోగపడతాయట సో ఇది బాగా వాటరింగ్ చేసి అవి పూర్తిగా పోయిన తర్వాత నేనేం చేశానంటే కొంచెం ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి కషాయం ఉంది కదా అది స్ప్రే చేశాను తర్వాత ప్రూనింగ్ చేసేసి మొత్తం ఎఫెక్టెడ్ బ్రాంచెస్ అన్నీ కూడా ఫస్ట్ తీసేసాను సో కంట్రోల్ అయిందండి వెంటనే కంట్రోల్ అయింది సో అంత అది అదొక్కటే ప్రాబ్లం వచ్చింది మనకి మామూలు మిద్దె మీద వేసుకున్నా కూడా ఈ ప్రాబ్లమే ఎక్కువ ఉంటుంది మిల్లీ బగ్స్ ప్రాబ్లం దానికి మనం ఏం చేయాలంటే కంపల్సరీ వాటర్తో ముందు ఆ చీడ అది వచ్చిందంత ఎఫెక్టెడ్ ఏరియా కట్ చేసేయాలి తర్వాత దాన్ని ఏం చేయాలంటే మొత్తం వాటర్తో స్ప్రే చేయాలి చేసి పచ్చిమిర్చి వెల్లుల్లి కషాయం కానీ ఇలాంటివి చల్లుకోవాల్సి ఉంటుంది స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది నేను నర్సరీ నుంచి ఇది ఆరెంజ్ బాగుందని నచ్చి బాగుంటుందని చెప్పి తీసుకొచ్చానండి ఈ మొక్కని ఎలా నాటాలి అనేది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను దీన్ని ఏం లేదండి దీన్ని తీసుకొచ్చి పాటింగ్ మిక్స్ వన్ ఈస్ట్ వన్ ఈస్ట్ వన్ రేషియోలో కలుపుకున్నాను ఆల్రెడీ కలిపి ఆ కుండీలో వేసేసుకున్నానండి కంపోస్ట్ తర్వాత మేకల ఎరువు నాకు దొరికింది అది కొంచెం వేసాను కొద్దిగా ఇసుకేసాను తర్వాత నార్మల్ గార్డెన్ సాయిల్ వేసాను దీన్ని ఇలా ఎక్కువగా మళ్ళీ రూట్స్ అవి డ్యామేజ్ ఎక్కువగా అయినా తీయడం సరిగ్గా రాకపోతే డ్యామేజ్ ఎక్కువ అవుతుందండి ఇటు రూట్స్ డ్యామేజ్ అయ్యాయి అంటే మళ్ళీ నాటుకోద్దు సో ఎక్కువ డ్యామేజ్ చేయకుండా దీన్ని దాంట్లో పెట్టేసుకుంటే బెటర్ అండి మొత్తం డ్యామేజ్ అవద్దు మళ్ళీ రూట్ డ్యామేజ్ అయిందంటే మొక్కకి ఇది అవుతుంది చనిపోతుంది సో ఇలా పెట్టేసుకొని ఫస్ట్ మాత్రం మొత్తం వాటరింగ్ చేసుకోవాలి ఎక్కువగా నీళ్ళు కిందికి పోయే వరకు